ఆధుర్స్ ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక. ఇప్పుడు మన స్టేజ్ పైకి ఒక ఇన్స్పిరేషన్ రాబోతుంది. ఆత్మవిశ్వాసం ఉంటే అధుర్స్ అని అనిపించుకోవచ్చని ఇతను మనకి చాలా ఈజీగా చూపిస్తారు. సో గెట్ రెడీ, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వినోద్. Yo, what I'm about to do is break it down. It's rich. తెలియదు కానీ అక్కడ ఆ మజిల్ చూసావా, ఆ ఫేస్ లో ఆ చామ్ చూసావా, అసలు ఆ కండలు చూసావా? ఇక్ బార్ బతా. ఆయన మజిల్స్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. అతనికి ఒక చాలా పెద్ద కండ ఉంది. ఆనల్డ్ ష్వార్జ్నెగర్, సిల్వెస్టర్ స్టలోన్ కంటే పెద్ద కండ. అదేంటి చెప్పు? దట్స్ హిస్ హార్ట్ ఐ గెస్. అంత హార్ట్ ఉన్నోడికి ఈ కండ ఏంటయ్యా అసలు? ఆఫ్టర్ ఆల్ ఆప్కా జో దిల్ హే ఉస్సే బడా దిల్ మేనే దేఖా నహీ. హమ్ బచ్పన్ మే కామిక్ పడతే థే కితాబ్ మే సూపర్ మ్యాన్ కా, ఔర్ హమారే భారత్ కా సూపర్ మ్యాన్ తో హనుమాన్ జీ హే. ఆప్ తో హనుమాన్ జీ ఔర్ సూపర్ మ్యాన్ జీ కా మిక్స్ దిఖ్ రహే అనుకున్నాడు. నేను డాన్స్ చేసి తీర్తాను అనుకున్నాడు, చేసేసాడు. అసలు ఎవడన్నా ఊహించుకోగలరా? అసలు నాకు రెండు కాళ్ళు లేవు, ఇది చేయలేను అని ఎంతమంది చెప్పుంటారు, ఎంతమంది ఆలోచించుంటారు, చెప్పకపోయినా. కానీ ఇతను ఒక్కడు మాత్రం అతనికి క్లియర్ గా కనిపించింది, సాధించాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మ్యామ్, మే అప్నే బారే మే ఏక్ బాత్ బతానా చాతా హూ.
बचपन से लेकर आज तक मैंने कभी ये नहीं सोचा कि मेरे पैर नहीं है तो मैं नॉर्मल लोगों की तरह मैं कुछ नहीं कर सकता। मैं अभी भी चैलेंज करता हूँ मैं कि कोई भी नॉर्मल इंसान आके मेरे पास स्टंट्स में कुछ भी करके दिखाए, मैं उससे हार्ड स्टंट करके दिखा दूंगा और उससे काफी अच्छा स्टंट करके दिखा दूंगा। ये मेरा चैलेंज है पूरे वर्ल्ड में। भैया आपको बोलने की जरूरत नहीं, मैं चूसी नहीं चपगल गारंटी का मेरे एवड़ ये चैलेंज చేసినా మీరు వాళ్ళకంటే బెటర్ గా చేసేస్తాను। థాంక్ యూ మ్యామ్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ అండ్ నిజంగా ఆటిట్యూడే తనకి ఆ బలాన్ని ఇస్తూ ఉంటుందేమో। బాగా కాలు చెయ్యి అంత ఉండి కూడా ఫిట్ ఫర్ నథింగ్ యూస్లెస్ ఫెలోస్ వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ చూసి నేర్చుకోవాలి। బాగా కాలు ఉంటుంది, రెండు చేతులు ఉంటుంది, భోజనం నిద్ర, కానీ ఈ మహానుభావుడు రెండు కాళ్ళు లేకుండా ఏమేం ఫీట్స్ చేశాడు, ఏమేమి ఆ రోపులు ఎక్కటం ఏమిటి, ఆ వేవ్స్ ఫ్లోరింగ్ మూమెంట్ ఏమిటి, ఈ మహానుభావుని వదిలితే నందిని నేను అనుకుంటాను మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కేస్తాడు గ్యారంటీ। ఆప్తో మౌంట్ ఎవరెస్ట్ చదివావేనా భయ్యా? చూడు చూడు ఆ జోష్ చూడు, జరూర్ దాంట్లో అంటే అతనికి ఏం బాధనే లేదు, నాకు రెండు కాళ్ళు లేవు అది లేదు అంటే అతనికి ఆ హైట్ ఏమి కనిపించట్లేదు, నేను అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళిపోతున్నాడు। భాను గారిని చూస్తే చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు। ఆ బలం ఏంటి, ఆ ఎనర్జీ ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఆ స్మైల్ ఏంటి, అన్ని ఉన్నా కూడా మనం ఒక్కోసారి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం, మనల్ని మనం కథం చేసుకోవాలనుకుంటాం। ఇక్కడ చూడండి, నిజంగా గాడ్ వీళ్ళని స్పెషల్ గా ఎందుకు క్రియేట్ చేస్తాడంటే మనకి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి। ఎలా ఉన్నా కూడా మీరు బతకొచ్చు, ఏ కష్టము కష్టము కాదు, గుండె ఉండాలి అని చెప్పడానికి భగవంతుడు మా కోసం స్పెషల్ గా మిమ్మల్ని క్రియేట్ చేశాడు। ఇట్నా హ్యాండ్సమ్ స్మైల్, చోక్రీ పటానే కా తరీకా ఖూబ్ జాంతే హో యార్? నే మ్యామ్ తరీకా నీ జాంతా, బస్ హో జాతా హై, బస్ స్మైల్ లేకే సపోర్ట్ జాతా హై। ది అల్టిమేట్ డైలెక్షన్।